పూర్తిగా నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు తెలంగాణలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అగ్రవర్ణాల్లో ఉండే పేదలు వీళ్ళందరూ కూడా మరి చాలా బాధల్లో వాళ్ళని ఎవరు పట్టించుకోలేదన్న బాధల్లో ఉన్నప్పుడు మరి దాదాపుగా 7 సంవత్సరాల విరామం తర్వాత మరి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు గారికి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ గుర్తుకొచ్చింది. తెలంగాణ ప్రజలందరి పక్షాన బహుజన్ సమాజ్ పార్టీ ఒక గొంతుగా వారికి ఈ 14 ఏప్రిల్ మరి అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరి 9 ఏళ్ల వారి పాలనలో తెలంగాణ ప్రజలకుండే కొన్ని ముఖ్యమైన సందేహాలను నివృత్తి చేయాలని వారికి ఒక బహిరంగ లేఖ రాయడం జరుగుతున్నది. దాని కాపీ మీ అందరికి కూడా షేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ కాపీని పత్రికాముఖంగా మీ అందరి ముందు ఒకసారి రిలీజ్ చేయాలనుకుంటున్నాం. సో ఒక్క నిమిషం. ముఖ్యమంత్రి గారు, ఆ రోజు నేను వారితో పాటే గురుకులాల కార్యదర్శిగా ఉన్నాను. సో ఆ రోజు మరి 14 ఏప్రిల్ నాడు లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ భవన్ ఏదైతే ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నదో అంబేద్కర్ భవన మొత్తం కూడా కూలగొంది. దాని స్థానంలో ఒక కొత్త భవనం 15 అంతస్తుల భవనం కట్టాలని మరి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ శిలాఫలకం కూడా ఈరోజు శిథిలావస్థకు వచ్చింది. ఇది చాలా బాధాకరమైన అంశం. మరి ఆనాడు 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని అదే ఎన్టీఆర్ పార్క్ పక్కన కడదామని చెప్పేసి ఆనాడు మరి భూమి పూజ చేసి 7 సంవత్సరాలు ఆ భూమి పూజ తర్వాత మళ్ళీ దాని గురించి ఎవరు పట్టించుకున్న నాదులు లేడు. కానీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి ఆగమేఘాల మీద మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి ఈరోజు మరి ప్రతిష్ఠాపించడం జరుగుతున్నది. మరి 2016 నుండి ఏ రోజు కూడా 14 ఏప్రిల్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినానికి కానీ లేకపోతే బాబు జగ్జీవన్ రామ్ గారి జన్మదినానికి కానీ మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జన్మదినానికి కానీ రాని ముఖ్యమంత్రి గారికి మరి సడన్గా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం అదేవిధంగా 125 అడుగుల ఎత్తు విగ్రహానికి మరి హెలికాప్టర్లో పూలు చల్లించి అభిషేకం చేయాలన్న ఆలోచన రావడం మరి వింతగా ఉన్నా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. మరి మిథులారా, మరి ఆ రోజు 750 బస్సులతోని రకరకాల ప్రాంతాల నుండి మరి ప్రజలను తరలించి మరి ముఖ్యమంత్రి గారు తన దైన శైలిలో మరి వాగ్దానాల జల్లుతో ప్రజలను ముంచెత్తడానికి ముందుగా వారిని మేము వేసే 25 ప్రశ్నలు తెలంగాణ ప్రజల తరపు నుండి మేము వేయబోయే 25 ప్రశ్నలకు ఈ సందేహాలను నివృత్తి చేస్తూ మాట్లాడాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. మొట్టమొదట ముఖ్యమంత్రి గారికి సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను. మరి మీరు గత సంవత్సరం ఫిబ్రవరిలో 2 సార్లు 3 గంటల సుదీర్ఘమైన మీడియా సమావేశం ప్రగతి భవన్లో పెట్టి మరి భారత రాజ్యాంగాన్ని మార్చాలి, ఈ రాజ్యాంగం పనికిరాదు, కొత్త రాజ్యాంగం కావాలి అని మీరు చెప్పినప్పుడు మరి ఈరోజు అదే రాజ్యాంగ నిర్మాతకు మరి మీరు ఈరోజు అభిషేకం చేస్తున్నారు, విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తున్నారు, ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని నేను ప్రతిష్టాపిస్తున్నాను అంటున్నా. ఆయన ఫిబ్రవరి 2వ తారీఖు నాడు రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చెప్పిటో ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వచ్చి మరి పెద్ద ఎత్తున బహుజన్ సమాజ్ పార్టీ కూడా నిరసనలు చేసినప్పుడు మళ్ళీ ఆయన ప్రత్యేకమైన సమావేశం పెట్టి ఆయన ఏమన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లు పెంచడం కోసమే రాజ్యాంగాన్ని మార్చాలా అన్నారు. సో మరి ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నాను, ఇప్పుడున్న రాజ్యాంగం మీకు ఏవైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్లు పెంచడంలో అడ్డం వస్తున్నదా? మరి అగ్రవర్ణాల్లో ఉండే పేదలు ఈడబ్ల్యూఎస్ కోటాను 10% పెంచడానికి అడ్డు రాని రాజ్యాంగం
మరి ఈరోజు ఎస్టీల రిజర్వేషన్ ఎస్సీల రిజర్వేషన్ బీసీల రిజర్వేషన్ 27 నుంచి 50% పెంచడం కోసం నీకు ఏ వడ్డం వస్తున్నది జార్ఖండ్లో ఛత్తీస్గఢ్లో కర్ణాటకలో తర్వాత తమిళనాడులో గత 17 సంవత్సరాల నుంచి ఈ ఎంబీసీ వర్గాలకు ఇంకా పేద వర్గాలకు రిజర్వేషన్లు పెంచారు జార్ఖండ్లో ఎస్టీలకు రిజర్వేషన్ పెంచారు సో ఆ విధంగా మరి ఇప్పుడున్న రాజ్యాంగంలోనే ఆ రాష్ట్రాలని చేసినప్పుడు 85 మంది ఎమ్మెల్యేలు అంటే సంపూర్ణ మెజారిటీ 2/300 మెజారిటీ ఉన్న మీకు రాజ్యాంగంలో ఏ అధికరణ అడ్డం వచ్చిందో ఏప్రిల్ 14 నాడు ఆ 125 అడుగుల విగ్రహం సాక్షిగా మీరు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం ఆ రోజు మరి పెద్ద ఎత్తున నిరసనలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంకో మాట కూడా అన్నారు బీసీ కుల గణన చేయడం కోసమే రాజ్యాంగాన్ని మార్చాలి అని అన్నారు నిజానికి రాజ్యాంగంలో ఏ అధికరణం మీరు ఇలా బీసీ కుల గణన చేయడానికి అడ్డం వస్తున్నది ఉదాహరణకు బీహార్లో వాళ్ళు బీసీ కుల గణన చేస్తున్నారు మరి బీహార్ ప్రభుత్వం బీసీ కుల గణన చేస్తున్నప్పుడు మీరెందుకు చేయలేకపోతున్నారు ఆనాడు 2014లో తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ అంతటా కర్ఫ్యూ విధించి ముంబాయి నుంచి బొంబాయి నుంచి బొంబాయి నుంచి దుబాయ్ నుంచి ఎక్కడెక్కడి నుంచో ప్రజలందరూ కూడా వాళ్ళ ఇళ్లలోకి వచ్చి ఉండాలన్నారు మీరే మరి 2014లో ప్రభుత్వ సొమ్ముతోని తెలంగాణ ప్రజలందరి వాళ్ళందరి కుటుంబాల వివరాలు సమగ్ర కుటుంబ సర్వే చేయించింది మీరే నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నాను మీరు ఏ రాజ్యాంగ అధికరణ ప్రకారం ఏ రూల్ ప్రకారం ఆ సమగ్ర కుటుంబ సర్వే వివరాలను మీరు ఎందుకు బయట పెట్టడం లేదు కేవలం మీరే ఎందుకు వాడుకుంటున్నారు అవన్నీ బయట పెట్టొచ్చు ఇప్పుడు పాపులేషన్ సెన్సస్ అంతా కూడా పబ్లిక్ ప్రాపర్టీ ఆ పబ్లిక్ ప్రాపర్టీ పాపులేషన్ వివరాలన్నీ బయట పెట్టినప్పుడు సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయట పెట్టొద్దని రాజ్యాంగంలో ఏ అధికరణం అడ్డం చెప్పింది అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి ముఖ్యమంత్రి గారు మరి ఒకవైపు రైతు నినాదం ఇంకోవైపు దళిత నినాదం అని చెప్పేసి మరి మీరు మాట్లాడుతున్నారు మరి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లకు 8,000 కోట్ల నిధులు మీరు చేసిండ్రు